అంజమాన అప్పుల బకాయిలు ఉంటే మన తలుపులు ఉడవిక్కొని పోయినారు గాని రైతులకు ఎవ్వలు కూడా ఒక రూపాయి ఇవ్వాలని ఎన్నడూ కూడా ఆలోచన చేయలే రైతు బంధు అనే పదాన్ని మొట్టమొదటి భారతదేశంలో సృష్టించి ఇలా రైతులను ఆదుకునే ఒక కేసీఆర్ ప్రభుత్వమే అది కూడా మీ అందరికీ తెలుసు దాని తర్వాత ఎవలైనా రైతు అనుకోకుండా చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తా ఉన్నాం అదే విధంగా రైతులు పండించే ధాన్యం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే సేకరిస్తా ఉంది ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి మరొక ముఖ్యమైన విషయం ధరణి పోర్టల్ తెచ్చినాం బ్రహ్మాండంగా దాంతో రక్షణ వచ్చింది ధరణికి ముందు మీ భూముల మీద యాజమాన్యం ఒక 10 మందికి ఉండేది విఆర్ఓ నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో సీసీఎల్ఏ దాకా రెవెన్యూ మినిస్టర్ దాకా నేను మీకు మనవి చేసేది ఏంటంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు దారబోసింది మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినామని మనవి చేస్తా ఉన్నా ఎవరికి కూడా లేదు దానివల్ల కూడా చాలా గొడవలు తప్పినాయి ఇలా పెరిగిన భూముల విలువలకు కొట్టుకొని సచ్చే పని ఉంటుండే ఇలా ధరణి లేకపోతే ధరణి ఉంది కాబట్టి ఎవరి భూమి వారికి ఉంది ఒకళ్ళ భూమి ఇంకోలకు రాయడం ఇంకోల భూమి ఇంకోలకు రాయడం అటువంటి లొంగదందాలన్నీ బంద్ అయిపోయినాయి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి కాంగ్రెస్ వస్తే మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం మళ్ళీ ఆకలి సాగులు కావాలి మళ్ళీ ఎమర్జెన్సీ రావాలి మళ్ళీ కాల్చివేతలు కూల్చివేతలు జరగాలి రెండవది మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కి ఇక్కడ పని లేదు రైతులు కట్టిన పన్నులన్నీ తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు రైతు బంధు దుబారానండి రైతు బంధు దుబారానా వేస్తా రైతు బంధు ఉండానా మళ్ళా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి రైతు బంధు ఉన్న 10000 కాదు దాని 16000 చేస్తామని మనం చేస్తా ఉన్నాం ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ వృధా చేస్తున్నాడు వేస్ట్ చేస్తున్నాడు 3 గంటలు చాలు కరెంట్ అంటున్నాడు 3 గంటల కరెంట్ సరిపోతుందా ఎన్ని గంటలు ఉండాలి 24 గంటల కరెంట్ ఉండాలి ఉండాలంటే ఒకసారి చేయలే పట్టాలి ఈ కెమెరాలు దింపురా బాబు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలి కదా 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే 3 గంటలు చాలు ఎట్లా వారుతుందిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలన్నాడు 10 HP మోటార్ ఉంటుందా రైతుల దగ్గర 10 HP పెడతామనుకో 3 గంటలు ఉంటుందా అనుకో అందరం ఒక పరి స్విచ్ ఒత్తితే ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు పటాకులు వెళ్ళి వెళ్తాయి మళ్ళీ అవెవడు తెచ్చియారా ఈరోజు తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి ఈ 30 లక్షల మోటార్లు 10 HP మారానంటే 40-50 వేల కోట్ల రూపాయలు కావాలి ఎవరు తెచ్చేయాల డబ్బులు అంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి చేయచాతగాలే ఇయ్యటానికి చేతులు రాలే ఈరోజు మనం చేస్తూ ఉంటే దాన్ని అడ్డం పొడుగుతా మాట్లాడుతూ ఉన్నారు